పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల బాలయోగి గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న డి స్వప్నప్రియ అనే విద్యార్థిని గత 4 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పట్టించుకుని ప్రిన్సిపల్, హాస్టల్ సిబ్బంది. సండే కావడంతో తల్లిదండ్రులు తమ కూతురిని చూడడానికి వెళ్లగా విద్యార్థిని బయటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కూతురి దగ్గరికి వెళ్లారు. నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఆ పాపని చూసి తండ్రి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తల్లిదండ్రులు ఇదేమిటి అని హాస్టల్ సిబ్బందిని ప్రశ్నించగా తిరిగి కేసులు పెడతామంటూ బెదిరించారు. ప్రూఫ్ కోసం అంతేని కావాలరా? అంతేని కావాలని బూతురా మాడారు మీరు ఆయన బూతురా మాడా నేను చెప్పేదండి మీరు చెప్పేది మీరు చెప్పేదండి మీరు చెప్పేది మీరు చెప్పేదండి మిమ్మల్ని ఏమన్నా ఈ మాటనే కావాలా? తమ్ముడు తమ్ముడు ఆ మాటనే కావాలా? ఒకసారి చెప్పిన ఆ మాటనే కావాలా? తెలుసు మామయ్యారు బాగోలేదు, హాస్పిటల్ పెట్టారు, ఐసీలో ఉన్నారు. మేడం గారు మీరు అన్నారా? మా మామిగారు బాగోలేదు, షుగర్ పేషెంట్ అయినా కాలు కొంచెం.